నమస్తే, ఇవాళ మనం ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఉన్నాం. ప్రపంచమంతా చర్చించుకుంటున్న ఒకే ఒక్క అంశం కోవిడ్-19 వైరస్ వ్యాప్తి గురించి, దాని నివారణ చర్యల గురించి. మనం కూడా ఇవాళ అదే అంశం మీద చర్చిస్తున్నాం. ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ బాబు గారు. గత 30 ఏళ్ళుగా విజయవాడ నగరంలో హృద్రోగ సమస్యలకు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన అత్యద్భుతమైన హాస్పిటల్. కేవలం విజయవాడలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి పేషెంట్స్కి వారి హృద్రోగ సమస్యల నుంచి నయం చేసి పంపుతూ, సాధారణ వ్యక్తులను చేసి పంపుతూ పేరెన్నికగన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, తదితర అంశాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకుందాం, దాని నివారణ గురించి కూడా. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. గత 2 నెలల నుంచి మనం చర్చించుకుంటున్న అంశమే ఇవాళ కంప్లీట్గా. ఇది తప్ప వేరే అంశం లేని పరిస్థితి ఈవెన్ పల్లెటూర్లలో సైతం. సో మీరు ప్రధానంగా మన దేశంలో వైరస్ ప్రవేశించిన తర్వాత ఇప్పుడు దాదాపు 3000 వరకు చేరువ అవుతుంది సంఖ్య ఈ రోజుతో పోల్చుకుంటే. సో మీరు ఏమేమి గమనించారు, ప్రస్తుతం ఇది వ్యాప్తి చెందుతున్న తీరును బట్టి మీరేం చెప్తారు? మనం ఇదివరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి గురించి మనం వింటూ ఉండేవాళ్ళం, కానీ ఇది చాలా వింతగా ఉంటుంది. ఇప్పుడు వైరస్ అనే దాన్ని మనం శాస్త్రీయ పరిభాషలో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నాన్ లివింగ్ ఆర్గానిజం, అంటే ఇట్ ఈస్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే వైరస్ దానంతటా అది, దానికి మెటబాలిజం అనేది ఉండదు. సో అది ఒక ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ పార్టికల్, మామూలుగా అంతకుముందు పెద్ద ఆర్గానిజమ్స్ నుంచి బయటకు వచ్చి అది అక్కడ అచేతనంగా ఉంటుంది. సో అది ఎప్పుడైతే హోస్ట్ సెల్, అది మనుషులు కావచ్చు, లేకపోతే యానిమల్స్ కావచ్చు, లేకపోతే బర్డ్స్ కావచ్చు, వీటిల్లో ఎంటర్ అయినప్పుడు అందులో పెక్యూలియర్గా హ్యూమన్ సెల్స్ కానీ వీటిల్లో అది వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి జీన్స్ని మ్యూటేషన్ చేసి తర్వాత రకరకాలైనటువంటి డ్యామేజెస్, అంటే రెప్లికేట్ అయిపోయి అందులో ఆ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తూ, ఆ సెల్యులర్ మెటబాలిజంని డిరేంజ్ చేసి, ఆ తర్వాత ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అలాంటివన్నీ కూడా రిలీజ్ చేసి, సో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వచ్చి రకరకాలుగా అది డ్యామేజ్ చేస్తుందన్నమాట. సో ఈ వైరస్ గురించి మనం ఇప్పుడు కనుక ఈ కరోనా వైరస్ గురించి ఆరిజిన్ అసలు ఎలా వచ్చింది అనేది చాలామంది పేషెంట్స్ కానీ చాలామంది ప్రజలు అడుగుతూ ఉంటున్నారు. సో ఈ వైరస్ యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏదో వైరస్ ఎక్కడో మనం మామూలుగా హెల్దీగా ఉన్నాము అని అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎక్కడో దూరంగా ఉండి మనం గబుక్కున అది మనం పట్టుకుంటుందని కాదు. హ్యూమన్ ఈ మైక్రోబయోమ్ ప్రాజెక్ట్ అని ఒకటి గత 4-5 సంవత్సరాల్లో దాని రిపోర్ట్స్ పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తెలిసినటువంటి చాలా వింతైన విషయాలు తెలిసినాయి మనకి. ఏంటంటే మనం హ్యూమన్ బాడీలో మొత్తం మీద ఆన్ అన్ యావరేజ్ 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే 12 సున్నాలు ఒక దాని పక్కన, అంటే 30 పక్కన 12 సున్నాలు అలా సెల్స్ ఉంటే మీరు కనుక చూస్తే హ్యూమన్ బాడీ మీద కానీ, అంటే స్కిన్ మీద కానీ, ముక్కులో కానీ, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, వీటిలన్నింటిలో కలిపి చూసుకుంటే అంతకంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ మన బాడీలో ఉన్నాయి అనేది హ్యూమన్ బయోమ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి తెలిసిందనమాట. ఓకే. సో అంటే దాదాపు మీరు చూసుకుంటే 30 ట్రిలియన్ × 10 అయితే 300, 50 అయితే 1500 ట్రిలియన్ బ్యాక్టీరియా అన్నీ కూడా మనం దాంట్లో, అంటే మనం దానిలో బతుకుతున్నాం బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఎన్విరాన్మెంట్స్లో. అయితే ఇవి ప్రతిదీ మనకి మంచిదా చెడు చేస్తుందా అంటే కొన్ని బ్యాక్టీరియా కొన్ని వైరస్లు కూడా మనకి మంచి చేస్తాయి, మన మన జీవితంలో భాగం. కొన్ని బ్యాక్టీరియా లేకపోతే మనం తినే ఆహారం సరిగ్గా అరగదు, కొన్ని కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ మనలో ఉండవన్నమాట. సో ఇప్పుడు ఆ స్థితి నుంచి కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని వైరస్లు జంతువుల్లో ఉండేవి కానీ వేరే ఆర్గాన్స్ వేరే ఎక్కడైతే హ్యూమన్స్ దాంట్లో దానికి ఎఫెక్ట్ అవ్వలేదో అలాంటివి వచ్చినప్పుడు కానీ, ఆర్ న్యాచురల్గా బాడీలో ఉండే ఒక్కోసారి మామూలుగా సెంబయాంట్స్గా సినర్జిస్టిక్గా ఉండే పెథోజెనెటిక్గా మారుతూ ఉంటాయి, కొన్ని యాంటీబయాటిక్స్ వాడినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఇమ్యూనిటీ తగ్గినా ఇట్లా అన్నమాట. సో ఈ కరోనా వైరస్ గురించి మనం కనుక ఆరిజిన్ చూసేటట్టయితే దీని మీద మనకి ఎందుకు ఇంపార్టెన్స్, దీని గురించి ఎందుకు మనం అధ్యయనం చేస్తున్నామంటే ఇది అసలు న్యాచురల్ ఎవల్యూషన్ ప్రాసెస్లో వచ్చిందా లేకపోతే ఏదైనా దేశంలో వాళ్ళు ల్యాబొరేటరీ తయారు చేసి ప్రపంచం మీద వదిలారని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతవరకు దాని మీద పూర్తిగా మనకి శాస్త్రీయ పరంగా
కరెక్ట్ సమాచారం లేదు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కరోనా వైరస్ సార్స్ 2 అని, తర్వాత మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ మర్స్ అని, ఎబోలా వైరస్ అని, ఇవన్నీ కూడా ఎపిడెమిక్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఇది పాండమిక్ లాగా వచ్చింది అని అంటే ఇది కూడా ఈ న్యాచురల్ కరోనా వైరస్లో అనదర్ స్టెప్ అహెడ్. ప్రాబబ్లీ ఇది కనుక మనం అంతకుముందు వైరస్లు వాటితో చూస్తే ఇందులో మనకి తెలిసేది ఏంటంటే ఇది ప్రాబబ్లీ ఫాస్ట్ డిసెమినేషన్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంది ప్రపంచమంతా కూడా. అవన్నీ కూడా ఇట్ టుక్ సమ్ ఇయర్స్ టు స్ప్రెడ్ టు ఏ ఫ్యూ కంట్రీస్ సార్స్ కానీ, కాకపోతే వాటిల్లో మోర్ విరీలెంట్గా ఉండే, ఆల్మోస్ట్ 9-10% డెత్ రేట్ ఉండేది మార్టాలిటీ. వేరాస్ ఇందులో ఎక్కువగా వ్యాపించినా కూడా ఇది 0.5-1% అట్లా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది డాక్టర్లు, చాలామంది నిపుణులు, వైరాలజీ నిపుణులు కానీ ఎవరు చెప్పినా కానీ కొంతమంది భయపడాల్సిందేం లేదని చెప్తూ ఉన్నారు, ఇంకొంతమంది చాలా భయపడాలి, ఇది చాలా తీవ్రమైంది అని చెప్తూ ఉన్నారు. మీరేం గమనించారు? అంటే ఇందులో ఏంటంటే రెండు రకాల థియరీస్ ఉన్నాయి. ఒకటి, అసలు వైరస్ ఇది విరులెన్స్ అనే దాంట్లో కొన్ని కొన్ని దేశాల్లో ఎక్కువగా విరులెంట్గా ఉండడం, ఇటలీ కానీ అమెరికా కానీ అట్లా, మన భారతదేశంలో ఏమైనా తక్కువ ఉందా, ఆర్ మనకు డిటెక్షన్ కానీ, ఆర్ ఇంకా మనం ఆ ఫేజ్ ఆఫ్ ది కర్వ్లో మనం ఇంకా అసెండింగ్ ఫేజ్లోనే ఉన్నా, మనం ఇంకా ప్లాటోకి రీచ్ అవ్వలేదా, అంటే దీని ప్రభావం నెక్స్ట్ 2-4 వీక్స్లో ఇంకా ఏమైనా ఎక్కువగా ఉంటుందా, ఆర్ మన భారతదేశంలో మనకి విష్ఫుల్ థింకింగ్ ఏంటంటే వీఆర్ మోర్ ఇమ్యూన్, వీఆర్ యూనో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ మనకి మిగతా దేశాల కంటే బాగా ఎక్కువగా ఉంటుందా, కాకపోతే ఇది కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్ ఆల్సో, బట్ విష్ఫుల్ థింకింగ్, లెట్ అస్ హోప్ వీఆర్ మోర్ ఇమ్యూన్. ఓకే, సో అయితే ఆ వైరసెస్తో పోలిస్తే ఇది తక్కువ విరులెంట్. సార్స్ కానీ మర్స్ కానీ ఆల్మోస్ట్ 10-20% అంతకుముందు మార్టాలిటీ ఉంది, దీంట్లో తక్కువ ఉంది. అయితే చాలా ర్యాపిడ్ స్ప్రెడ్ అంటే ప్రాబబ్లీ ఇది మైక్రో డ్రాప్లెట్, ఇంత ఇప్పుడు వరకు కూడా ఓన్లీ మైక్రో డ్రాప్లెట్స్ అంటున్నారు, ఇప్పుడు మైక్రో డ్రాప్లెట్స్ అంటే ఎయిర్ బాండ్ ద్వారా ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయిందా, ఆర్ మనకి ట్రావెల్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు వరల్డ్ హ్యాస్ నో బార్డర్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అలా వచ్చాయన్నమాట. సో దీనివల్ల సో ఇక ఇవన్నీ చూసుకుంటే ఈ మైక్రోబయోమ్ ప్రాజెక్ట్ని బట్టి చూసుకుంటే మనం వైరస్ అనే పేరు చెప్పగానే భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే అవి లేకుండా కూడా బ్యాక్టీరియా కొన్ని వైరస్ లేకుండా అసలు మనం మన జీవం చుట్టూ కూడా కుదరదు. సో అందువల్ల అయితే ఏంటంటే మనం ఈ వైరస్ ప్రమాదకరమైన వైరస్ ఏమిటి, ఒకవేళ ఇలాంటి ఎపిడమిక్స్ కానీ పాండమిక్స్ కానీ వచ్చినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ప్రపంచ దేశాల్లో ఎక్కువ మరణాలైతే సంభవించింది లేదు, దాదాపు 3-4% మాత్రమే కోవిడ్-19 సోకిన వాళ్ళకి మరణం సంభవించే అవకాశం ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. మరణం సంభవించాలంటే ప్రధానంగా ఈ వైరస్ దేని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తే మరణం వరకు వెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ లంగ్స్లో ఒకసారి ఈ వైరస్ రెప్లికేషన్ లోపలికి హోస్ట్ సెల్స్లోకి వెళ్ళి ఒకసారి రెప్లికేషన్ మొదలైన తర్వాత కొంతమందిలో బాడీలో సైటోకైన్ ఇన్ఫ్లమేటరీ స్టామ్ అని ఉంటుంది, అంటే అది ఒక్కసారి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్, అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ లింఫోసైట్స్ ఇవన్నీ రావడం, తర్వాత ఇన్ఫ్లమేషన్ వల్ల బేస్మెంట్ మెంబ్రేన్ అని ఉంటుంది లంగ్లో, అది ఎప్పుడైతే ఎఫెక్ట్ వస్తుందో మనకి ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఆ డిఫ్యూజన్ సరిగ్గా లేకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బిల్డ్ అవ్వడం, ఆక్సిజన్ తగ్గడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు లంగ్ లోపల ఫ్లూయిడ్ లాగా వచ్చేసి ఆక్సిజన్ అది వెళ్లకుండా ఆ డిఫ్యూజన్ లేక శరీరంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది, అప్పుడు ఒక్కొక్కటి అవయవాలన్నీ కూడా ఫెయిల్ అవ్వడం అది జరుగుతుంటుంది, కిడ్నీస్ ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత బీపీ డౌన్ అవ్వచ్చు, రకరకాలుగా మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సూపర్ ఎడెడ్గా రావచ్చు, అదొకటి. రెండోది ఈ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టము, ఆ తర్వాత డయేరియా కానీ ఇట్లా రావచ్చు, తర్వాత మూడోది ఈ హార్ట్కి సంబంధించి చూసుకుంటే మయోకార్డైటిస్ అని అంటున్నారు. సో దాదాపు ఒక 10% పీపుల్కి ఏదో ఒక రూపేణా మైల్డ్ ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ ఫార్మెట్లో కొంత మయోకార్డైటిస్ ఉండడానికి అవకాశం ఉంది అనేది మనకి శాస్త్రీయ సమాచారం తెలుస్తుంది. అంటే మనకి కొన్ని కొన్ని వైరస్లు అవి ఎప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది కాదు, చాలా వైరస్లు ఈ హార్ట్ని రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమి లేకుండా డ్యామేజ్ చేసి హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యేటట్టు ఒకసారి హార్ట్ అటాక్ లాగా కూడా కనపడుతుంది. ఈవెన్ ఇందులో కూడా కొన్ని కొన్ని కేసెస్ హార్ట్ అటాక్ వచ్చి నేను చూస్తే యాంజిగ్రామ్లో నార్మల్గా ఉండి కోవిడ్ పాజిటివ్ ఉంది. సో మోస్ట్ లైక్లీ వీళ్ళకి హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఇదంతా కూడా ఈ కోవిడ్ వైరస్ మయోకార్డైటిస్ వల్ల కూడా మనకి కొత్త విషయం చెప్పారు. ఇప్పటి వరకు జనరల్గా కోవిడ్-19 వస్తే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అయ్యి మరణించే అవకాశం
ఎక్కువగా ఉంది అని అన్నాను. అది పెద్దవాళ్ళలో లేదా 10 ఇయర్స్ బిలో పిల్లల్లో ఉండే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉందంట. ఎస్, హార్ట్ అటాక్ అంతేకాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు క్లోరోక్విన్ అనే మెడిసిన్స్ కానీ ఇజిత్రోమైసిన్ కానీ ఇలా ఈ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఒక్కోసారి ప్రొలాంగ్డ్ క్యూటీస్ సిండ్రోమ్ వచ్చి హార్ట్ అరెస్ట్ అవుతుంది, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ వస్తుంది అంటారు. ప్రాబబ్లీ వీళ్ళల్లో కొంతమందికి ఈ మయోకార్డైటిస్ ఉండే వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ అరెస్ట్. సో అందువల్ల రెండు మెడిసిన్స్ కలిపి ఇవ్వకూడదు అన్లెస్ దట్ ఇస్ ఎ క్లియర్ ఇండికేషన్ అనేది కూడా కొంత సూచనలు ఉన్నాయన్నమాట. N95 మాస్కులు లేకపోతే సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కులు, వీటిలో ఏది ది బెస్ట్, ఏది వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపేది, ఏది అన్నీ ఆపగలవా లేకపోతే ఆపే సామర్థ్యం వాటిలో ఎంత అనుకోవచ్చు? ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏంటంటే, ఒకటి ఖచ్చితంగా ఈ N99 మాస్కులని లేకపోతే ఈవెన్ ఆయిల్ పొల్యూటెంట్స్ అయి ఉంటే ఇంకా స్పెషల్ పి మాస్క్స్ అని కొన్ని ఉన్నాయి. సో ఇవి దీస్ ఆర్ అండ్ ఈవెన్ హ్యూమిడిఫైయర్స్, హ్యూమిడ్ వెంట్స్లో ఉండేటువంటి వెంటిలేటర్ అప్పుడు అమర్చే ఈ ఫిల్టర్స్, అవి కూడా 99.7%. అంటే 95 అంటే ఏంటంటే 95% ఆఫ్ ది బ్యాక్టీరియా కానీ వైరసెస్ని కానీ అది ఫిల్టర్ చేస్తుందని N95 అంటే అర్థం. అది N99 అంటే 99% ఫిల్టర్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ది వైరసెస్ని, బ్యాక్టీరియాస్ని అని. ఓకే, సో డెఫినెట్గా ది మోర్ ది ఫిల్టరేషన్. అంటే దీనికంటే ఇంకా ముఖ్యం ఏంటంటే ప్రాపర్ సైజ్, అది ఫిట్టింగ్ అవుతుందా లేదా. ఓకే, మనకి రెగ్యులర్ సైజ్ అని, మ్యాక్సిమం మీడియం సైజ్, లోయర్ సైజు అలా ఉంటుంది, సుపీరియర్ సైజ్. ఓకే, సో అది కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఫిట్ చేసుకున్న తర్వాత నోస్ మౌత్లో నుంచి లీకేజ్ ఉండకూడదు, అది మోర్ ఇంపార్టెంట్. సో ఇది సో డెఫినెట్గా అంతేకాకుండా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫీట్ దూరంగా ఉండి, 4 ఫీట్ దూరంగా ఉండి అట్లా ఉండేటట్లయితే ఈ 3-ply మాస్క్ అది కూడా పర్వాలేదు, బాగానే పనిచేస్తుందని. బట్ కంపేర్ టు N95 కొంచెం ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది. బట్ ఖచ్చితంగా పేషెంట్స్ మాత్రం N95 వేర్ చేయాల్సి వస్తుంది, అక్కడి నుంచి మనకి స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇప్పటికే ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోననే ఒక అవగాహనకు వచ్చారు. కానీ వైరస్ వచ్చిన తర్వాత దేని మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి? యా, బిఫోర్ దిస్ మీరు ఇప్పుడు క్లాత్ మాస్క్ గురించి కూడా అడిగారు. సో ఏది మనకి కనుక ఇది ఎక్స్పెన్సివ్, షార్టేజ్ అండ్ మెడికల్ సెక్టర్లో ఇది అవసరం కాబట్టి, N95 అంటే పెద్దగా దొరికే అవకాశం. ఈవెన్ సర్జికల్ మాస్క్ కంటే కూడా ఇప్పుడు అవైలబుల్ ఏదైనా సరే సరిగ్గా కనుక కవర్ చేసుకోగలిగితే ముక్కు నోరు, ఈవెన్ స్కార్ఫ్ కానీ ఇలాంటివి కూడా, క్లాత్ మాస్క్స్ కూడా పర్వాలేదు, బాగానే పనిచేస్తే, అంత ఎఫికసీ కాదు కానీ అన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజున మనం ఏంటంటే ఎప్పుడైతే సోషల్ డిస్టెన్సింగ్ పాటించి ఎక్కువ క్లోజ్ రూమ్స్లో లేకుండా ఉంటామో అప్పుడు ఈ టైప్ ఆఫ్ మాస్క్ సరిపోతే. సార్, ప్రధానంగా ఏ ఆర్గాన్స్ మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది లోపల? ఈ కోవిడ్ వైరస్ ఏంటంటే ముఖ్యంగా లంగ్స్, తర్వాత కొంతమందికి ఈ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టము, హార్ట్. అయితే ఎప్పుడైతే ARDS అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని వచ్చి ఎప్పుడైతే ఆక్సిజన్ శరీరంలో తగ్గిపోతుందో ఆల్మోస్ట్ అన్ని అవయవాలను దెబ్బతినే అవకాశం ఉంది. బీపీ డౌన్ అవ్వచ్చు, బీపీ డౌన్ అయితే ఆటోమేటిక్గా మనకి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, అన్నిటికంటే ముఖ్యం. ఇది ఒక్కొక్కసారి తాత్కాలికంగా డ్యామేజ్ రికవర్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఆల్మోస్ట్ డయాలసిస్లో కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఓకే, సో అందువల్ల మనం ఈ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గాన్ కెన్ బి ఎఫెక్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా మనం ఇప్పటివరకు మరణాల శాతం ఇంతే, నా COVID-19 ఎఫెక్ట్ అయితే దాదాపు 100,000 మంది దారిని బారిన పడుతున్నారని మనం ప్రపంచ దేశాల్లో వింటూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం ప్రత్యక్షంగా. కానీ ఆల్రెడీ కొంతమందికి చికిత్స చేసిన తర్వాత పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తుంది. ఇప్పుడే మనం చైనాలో చూస్తూ ఉన్నాం, నెగిటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చిన తర్వాత. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, అసలు దీని గురించి చెప్పండి. ఇప్పుడు మామూలుగా మనం ఈ నాజల్ స్వాబ్ కానీ, అంటే నాజోఫారింజియల్ ఆర్ నైరిస్ నుంచి ఆర్ ఓరోఫారింజియల్ స్వాబ్స్ ఇవి తీసినప్పుడు ఏంటంటే RT-PCR అంటాం, అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, RT-PCR టెస్ట్ చేస్తారు. దీని ద్వారా జీన్ సీక్వెన్స్ని బట్టి కనుక్కోవడానికి వీలవుతుంది. అయితే ఏంటంటే మనం టెస్ట్ చేసామనుకోండి, ఈ RT-PCR దాని సెన్సిటివిటీ ఎంత, అంటే ఫలానా వ్యక్తికి 100 మందికి కనుక ఇన్ఫెక్షన్ సోకితే 100 మందిని RT-PCR పట్టుకుంటుందా అంటే పట్టుకోదండి.
ఇది దాదాపు 30% పీపుల్ని ఈ టెస్ట్ నెగిటివ్ ఉన్నా కూడా డిసీజ్ లోపల ఉంటుంది అంటే సెన్సిటివిటీ అది వైరల్ లోడ్ తక్కువ ఉండొచ్చు లేకపోతే తీసుకునే విధానాన్ని బట్టి స్వాబ్ తీసుకునే విధానం ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని బట్టి కూడా ఇది ఉంటుంది సో ఒక్కొక్కసారి 3-4 సార్లు స్వాబ్స్ తీసుకోవాల్సి వస్తుంది ఏది ఆ టెస్ట్ పాజిటివ్ రావడానికి ఓకే మన దేశంలో మొట్టమొదట కనుగొన్న కోవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏం లేకపోయినా అతను బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మనం గుర్తించడం జరిగింది అన్నమాట కానీ కాస్త సైలెంట్గా ఇది లక్షణాలు బయటపడకుండా చాలామంది నుంచి చాలామందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు అలా అవుతున్న సందర్భాలు కూడా చూస్తూ ఉన్నాం సో లక్షణాలు బయటపడకుండా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళలో గుర్తించడం ఎలా అసలు ఇది ఆల్ ఎక్స్పర్ట్స్ యూనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఫాసీ కానీ లేకపోతే ఈవెన్ కొరియన్ పీపుల్ కానీ వీళ్ళంతా ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటాయి సైలెంట్ క్యారియర్స్ ఒకటి పేషెంటు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత వెదర్ హీ బికమ్స్ ఏ సైలెంట్ క్యారియర్ లేకపోతే మళ్ళీ ఏదైనా మైల్డ్ ఫామ్ రీఇన్ఫెక్షన్ ఇప్పుడు మనం ఊహాన్లో మళ్ళీ కొంతమందికి మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చింది కొంతమందికి అన్నారు అయితే దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఒకవేళ మళ్ళీ వచ్చేటట్లయితే అప్పటికి ఆల్రెడీ కొంత ఇమ్యూనిటీ ఉంది పేషెంట్లో సో అంత తీవ్రంగా ఉండకపోవచ్చా ఇవన్నీ కూడా మనం వాచ్ చేయాల్సిందే తప్ప ఇప్పుడు ఇమీడియట్గా మనం చెప్పలేము అయితే ఇందులో ఏంటంటే ఈ సైలెంట్ క్యారియర్స్ పట్టుకోవాలి అని అంటే ఇది దాదాపు రెడ్ జోన్స్ అని ఏదైతే మనం డిక్లేర్ చేశారో ఆ ఏరియాలో లేకపోతే మనకి దాదాపు ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు పేషెంట్స్కి దాదాపు 30% పేషెంట్స్ సైలెంట్ క్యారియర్స్గా ఉంటున్నారు అంటే వాళ్ళకి ఏ సింప్టమ్స్ లేకుండా క్లోజ్ కాంటాక్ట్ కోవిడ్ పేషెంట్ కనుక చెక్ చేస్తే వీళ్ళకి ఉంది అని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తాం 30% పీపుల్కి సో ఇది ఇది ఒక పెద్ద సెగ్మెంట్ సైలెంట్ క్యారియర్స్ అనేది అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ సో లాట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ పీపుల్ హ్యావ్ టు సిట్ అండ్ దెన్ డిస్కస్ హౌ టు హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ ఇంతమంది పాపులేషన్ ఉన్నప్పుడు అండ్ దెన్ మనం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మూవ్మెంటు ఎలా ఎలా ఆపాలి ప్రజలు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలి ప్రజల ప్రివెంట్ చేసుకోవాలి వెరీ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ అవుతుంది అన్లెస్ వీ నో మోర్ క్లియర్లీ అబౌట్ ఇట్ ఇది అయితే ఇంకోటి ఏంటంటే సైలెంట్ క్యారియర్స్ ప్రాబబ్లీ వీళ్ళకి మంచి యాంటీబాడీస్ ఉంటాయి బీజింగ్ నుంచి 2 డేస్ బ్యాకే వాళ్ళు టెస్ట్ చేసిన పేషెంట్స్లో 20 మంది రికవర్ అయిన వాళ్ళలో 4 మెంబర్స్కి చాలా స్ట్రాంగ్ యాంటీబాడీస్ ఉన్నాయి దీంతో మనం కోవిడ్ని కంట్రోల్ చేయొచ్చు దాన్ని ఇంపాక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది బెస్ట్ ట్రీట్మెంట్ అని అంటున్నారు సో అట్లా మనం ఫ్యూచర్లో వెదర్ అంటే ఇది వచ్చి వెళ్ళిపోతుందా మళ్ళీ మనకి సీజనల్ ఫ్లూ లాగా ఇప్పుడు కరోనా వైరస్ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు బహుశా లేటెస్ట్ బై ఆగస్ట్కి బాగా ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ బై ఆగస్ట్కి చాలా మటుకు తగ్గిపోవచ్చు అని మన ఫౌసీ గారి ప్రెడిక్షన్ అంటే విష్ఫుల్ థింకింగ్ కూడా అవ్వచ్చు మనకు తెలియదు దట్ ఇస్ హోప్ ఇట్ విల్ అకర్ మచ్ ఎర్లియర్ ఆల్సో అయితే ఇది వెళ్ళిపోతే పూర్తిగా వెళ్ళిపోద్దా కరోనా మళ్ళీ వస్తుందా ఈ కోవిడ్-19 అనేది వస్తే అప్పటికి ఏమన్నా వ్యాక్సిన్ వస్తుందా వ్యాక్సిన్ వచ్చేసరికి దాదాపు 12-18 మంత్స్ పడుతుందని చాలామంది అంటారు పోలీస్ వ్యవస్థ చేస్తుంది అధికార యంత్రాంగం చేస్తుంది కానీ మేము డాక్టర్స్ని కొంతమందిని కనుక్కున్నాం వాళ్ళు కోవిడ్ పేషెంట్స్ ఉన్న వార్డులోకి మాకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వకుండా వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నారు హౌ ఫార్ ఇట్ ఈస్ లీగల్ హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ మీరు అన్ని వసతులు కల్పించి పర్సనల్ ప్రొటెక్షన్ ఇప్పుడు దే కాంట్ గో ఆన్ సూయిసైడ్ యునో మిషన్ మెనీ డాక్టర్స్ హావ్ డైడ్ ఇన్ యూఎస్ బాధ్యత సామాజిక బాధ్యత ప్రభుత్వాల బాధ్యత ఫస్ట్ మీరు డాక్టర్స్ని పరిరక్షిస్తే వాళ్ళు ఒక 100 మంది కోవిడ్ రోగులను పరిరక్షిస్తారు మీరు ఏమీ లేకుండా పర్వాలేదు మా దగ్గర లేవు మేమేం చేయం మీ పేషెంట్ని ట్రీట్ చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు ఎస్మా అనేది ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రాబబ్లీ ఎవ్రీబడి షుడ్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ దే కెన్ ఆల్వేస్ సే దట్ అండ్ దెన్ ప్రొవైడ్ ఆల్ ది నెసెసరీ కానీ చేయాలంటే కనుక ఇలాంటి ఎక్విప్మెంట్ కంపల్సరీ అండి సరిపడా వసతులు ఉండాలి వెంటిలేటర్స్ ఉండాలి అండ్ నెగిటివ్ ఐసోలేషన్ రూమ్స్ ఉండాలి అసలు ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చూసుకుంటే ఏమి లేవు చాలా తక్కువ సో మన ప్రిపేర్డ్నెస్ లేదు అది ఒప్పుకోవాలి అయితే ఈ టైంలో మన డాక్టర్స్ అందరం కూడా ఐఎంఏ తరఫున కానీ మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం యాక్చువల్గా హెల్ప్ చేయడానికి అండ్ అదే కాదు టెలిమెడిసిన్ ద్వారా మేము చాలామందికి
దాదాపు ఇప్పుడు 80,000 మందికి మేము సలహాలు ఇచ్చాం గత ఆరు సంవత్సరాలు. ప్రతిరోజు 500 కాల్స్ వస్తున్నాయి. ఈ విధంగా డాక్టర్స్ అందరూ ఇంట్లో కూర్చోవడమే కాకుండా వాళ్ళ పేషెంట్స్ కాల్ చేస్తే, రిసీవ్ చేసిన వాళ్ళు టెలిమెడిసిన్ ద్వారా వైద్య సూచనలు ఇస్తే దట్ ఇంపాక్ట్ చాలా మందికి ఏంటంటే వైద్యం నారాయణ హరి పేషెంట్ని టచ్ చేయాలి అనేటటువంటిది ఉంది. లేదండి, 80% ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ని టచ్ చేయకుండానే మనం ఈ రోజు డయాగ్నోసిస్ చేయొచ్చు. ల్యాబొరేటరీ డయాగ్నోసిస్ కానీ ఇమేజింగ్ కానీ ఇవన్నీ కూడా మనం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, వీలైనంత మందికి యాక్సెస్ని ఇవ్వాలి. ఓకే, సో వీఆర్ దేర్ అండ్ ఎవ్రీ డాక్టర్ కంపేర్డ్ టు యూనో మెనీ సెగ్మెంట్ వీఆర్ దేర్ టు హెల్ప్ ది సొసైటీ. గుండె సంబంధిత స్పెషలిస్ట్ కాబట్టి మనం ముందుగానే చెప్పుకున్నట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి మేము చాలాసార్లు న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం, ఈవెన్ ప్రజలకు కూడా చూపించాం రమేష్ హాస్పిటల్స్ ఎటువంటి అరుదైన శస్త్రచికిత్సలు చేస్తుందనేది. సో ప్రధానంగా గుండె సంబంధిత లేకపోతే గుండెకు సంబంధించి వ్యాధిగ్రస్తులు COVID-19 బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు బయటకు వస్తాయి గుండె సంబంధిత వ్యాధి ఉన్నవాళ్ళు? యా, గుండె సంబంధిత బాధితులు ఏంటంటే లైక్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్, షుగర్ కానీ లేకపోతే బ్రాంకియల్ ఆస్త్మా కానీ ఇలా ఉండే వాళ్ళకి తొందరగా సోకుతుంది. సోకినప్పుడు ఈ ప్రాణాపాయం కూడా 10 times ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, మాస్క్ కానీ బయటకు వెళ్లకుండా కానీ డిస్టెన్సింగ్ కానీ 100% 200% దే హ్యావ్ టు ఫాలో. ఓకే, సో ఇది బై బర్త్ డిసీజ్, హార్ట్ డిసీజ్ ఉండేవాళ్ళు కానీ అడల్ట్ హార్ట్ డిసీజ్ ఉండేవాళ్ళు కానీ మందులు ఆపకూడదు. ఈ స్టెంట్లు కానీ గుండెపోటు కానీ ఆపరేషన్ కానీ చేయించుకున్న వాళ్ళు 2 రోజులే కదా 3 రోజులే కదా రేపు ఎల్లుండి తెచ్చుకుందామని అట్లా ఉండకూడదు. కానీ హార్ట్ అటాక్ సంబంధించి టెలిమెడిసిన్ ద్వారా మీరు డయాగ్నోసిస్ చేయలేరు అనేది మనకి ఈ హార్ట్ అసోసియేషన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ ఇంటర్నేషనల్ హార్ట్ ఫెడరేషన్ కానీ ఈ డోంట్ డయాగ్నోస్, బికాస్ సిమ్టమ్స్ అనేది చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఛాతీ నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. హార్ట్ అటాక్ కూడా గ్యాస్ లాగా ఉంటుంది కాబట్టి పేషెంట్ చెప్పింది అన్నట్టు లైట్గా ఉంటుంది, వేరే చెమట పట్టడం కానీ బీపీ డౌన్ అవడం అట్లా ఏమి ఉండదు. సో అందువల్ల విదౌట్ ఈసీజీ డోంట్ డయాగ్నోస్ ఆర్ సే దట్ ఇట్ ఈస్ నాట్ హార్ట్ అటాక్ అనేది మీరు చెప్పొద్దు అనేది మాకు సూచనలోనే అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టు కూడా. సో ఛాతీలో మధ్య భాగంలో మంట వచ్చినా లేకపోతే అంతకుముందు గుండె జబ్బు పేషెంట్స్కి ఏదైనా బరువు అట్లా ఏదైనా అనిపించినా వైద్య వాళ్ళు తప్పనిసరిగా ఈసీజీ తీయించుకోవటం, వైద్య సలహా పొందటం చేయాలి. డోంట్ జస్ట్ గో బై ది టెలిమెడిసిన్. సో ఇదొకటి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సరే, అలాగే ఈ వాటర్ తీసుకోవటం కానీ, బ్యాలెన్స్డ్ ఫుడ్ కానీ, బయటకు వెళ్లకుండా ఉండడం కానీ, అండ్ యోగా వ్యాయామం అలాంటివి రెగ్యులర్గా చేస్తూ ఉండడం కానీ వాటిల్లో మాత్రం లోపం చేయకుండా చేస్తూ ఉండాలి. అండ్ మెంటల్గా మోర్ ఇంపార్టెంట్, ఈ టైంలో మామూలు పీపుల్ కూడా 2-3 రోజులు 5 రోజులు 10 రోజులు వేసరికి మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళడం, యాంగ్జైటీకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బట్ దిస్ ఇస్ ద టైం యూ షుడ్ బిల్డప్ యోగా మెడిటేషన్ ఇలాంటి ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లీ ఫర్ ఎవర్ యూల్ బీ ఏబుల్ టు కంటిన్యూ దట్ అండ్ ఎంజాయ్ ది. మెంటల్గా ఫిట్గా ఉంటే కూడా ఇంకా ఇమ్యూన్ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళకుండా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది అనేది శాస్త్రీయ పరంగా తెలిసింది. వాకర్స్ కానీ లేకపోతే హెల్త్ పట్ల అవగాహన ఉండేవాళ్ళు డెఫినెట్లీ దే విల్ టేక్ మోర్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ దే ఫేస్ ది ఇల్నెస్ మోర్ కరేజియస్లీ అండ్ ఇన్ ఎ బెటర్ మేనర్. చాలా సందర్భాల్లో ఇలా గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది అని చెప్పి చాలామంది ఆ మెడికల్ షాప్లో దొరికే టాబ్లెట్స్ వేసుకొని పోతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఈ పర్టికులర్ ఈ పరిస్థితుల్లో, లేకపోతే గ్యాస్ట్రిక్ చిన్న చిన్న స్మాల్ పెయిన్ వచ్చినా కూడా దాన్ని గుండె సంబంధిత పెయిన్ అనుకోవాలా? ఇది గోల్డెన్ అవర్ అని అంటాం. అంటే ఇది ఛాతీలో మంట వచ్చినప్పుడు గ్యాస్ అనుకుని మన దేశంలో సుమారు ఆన్ అన్ యావరేజ్ 10 నుంచి 12 గంటల తర్వాతే వస్తున్నారు. ఏది సైలెంట్ హార్ట్ అటాక్స్ కాకుండా, సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 50% ఉంటాయి. సో ఇవి కాకుండా మైనర్ పెయిన్ కానీ అట్లా 50% ఉంటాయి. సో ఇది 1 అవర్ దాటిపోతే కొన్ని లక్షల కణాలు గుండెలో దెబ్బతింపుతాయి. సో గ్యాస్ అనుకుని భ్రమించి ప్రతిరోజు మరణించే వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. మేము క్యాల్కులేట్ చేస్తే మనకి ఉదాహరణకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి మనకి దాదాపు 25,000 దాకా ఉన్నాయి మన దేశంలో. ఓకే, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఈసీజీ మెషిన్ పెట్టి దాన్ని టెలిమెడిసిన్ ద్వారా ఒక నిపుణులైనటువంటి డాక్టర్కి పంపిస్తే ఫస్ట్ 1 అవర్లో డయాగ్నోసిస్ చేస్తే మన దేశంలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్ల సుమారుగా ప్రతిరోజు 22,000 మంది మరణిస్తున్నట్టుగా అంచనా ఉంది.
అందులో సుమార్ 1/3 వన్ ఇన్ 3 డెత్స్ ఇస్ ప్రివెంటబుల్ ఈవెన్ ఇన్ అమెరికా యూరోప్ యూకే ఆర్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇట్ మే బి మోర్ ఓకే అంటే సుమారు 7000 మరణాలను ప్రతిరోజు సంభవించే మరణాలను మనం నివారించడానికి అవకాశం ఉందని మా అంచనా మేము చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఒక ఫ్యూ 100 క్రోర్స్ అవుతాయి సో ఫస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని స్ట్రెంగ్థెన్ చేసి బలోపేతం చేసి టెలిమెడిసిన్ ద్వారా అనుసంధానిస్తే గోల్డెన్ అవర్లో చేసే వైద్యం ద్వారా 7000 మందిని మనం సేవ్ చేయొచ్చు అందులో చాలా ప్రొడక్టివ్ లైఫ్ అందరూ కూడా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు కాదు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు మోస్ట్ ప్రొడక్టివ్ పీపుల్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ ఫర్ ది కంట్రీ సో వీళ్ళందరినీ సేవ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ సిస్టంలో ఇంకా కొన్ని మార్పులు రావాలి ఎలకేషన్ ఉండాలి ట్రైనింగ్ ఉండాలి అండ్ పెరిఫరీలో గ్రామీణ మండల ప్రాంతాల్లో మోర్ ఫోకస్ చేయాలి దెన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో COVID-19 కానీ ఇలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అయితే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది వాళ్ళలో ఎలాంటి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది అంటే ప్రధానంగా గుండె సంబంధిత వ్యక్తులు సో ఇప్పుడు నా ఒక హార్ట్ డిసీజ్ పేషెంట్ కనుక ఎఫెక్ట్ కనుక అయితే హార్ట్ ఫెయిల్యూర్ ఉండి ట్రీట్మెంట్ అయిన వాళ్ళు కానీ లేకపోతే ఏంటంటే వారికి 10 రెట్లు అధికంగా ప్రాణాపాయం ఉన్నది 10.5% టు బి ప్రిసైజ్ ఇన్ వన్ ఆఫ్ ది మేజర్ స్టడీస్ తెలిసింది అట్లాగే అసలు మయోకార్డైటిస్ అనేది కొంత ఒక 10% పీపుల్లో ఉంటుంది కొంచెం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అనేది సో వీళ్ళు హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళు జాగరూకత వహించాలి అనేది మనకి తెలుస్తూ ఉంది COVID-19 ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ఎక్కువగా వాళ్ళని అండ్ దానివల్ల దుష్ఫలితాలు కూడా ఎక్కువ ఉంటాయి సో దాన్ని ఇప్పుడు COVID-19 వైరస్కి అయితే మందు లేదు కానీ అది ఇది గుండె సంబంధిత వ్యాధి ఉన్న వాళ్ళకి సోకితే కనుక ఎక్కువ ప్రమాదం ఉందని చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెడిసిన్ లేకపోతే మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఒకటే సేమే వాళ్ళు ఇంకా మోర్ ప్రొటెక్షన్ తీసుకోవాలని చెప్పడం తప్ప అంతే తప్ప ట్రీట్మెంట్ ఏ జబ్బు వస్తే ఆ జబ్బు ట్రీట్మెంట్ చేయాల్సిందే ఇది ఉన్నందువల్ల వేరే విధమైనటువంటి వైద్యం చేయడానికి సాధ్యం ఓకే ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రభావం చూపే అవకాశం ఉంది మనం వింటున్నాం ప్రిన్స్ చార్లెస్ గురించి కొన్ని వార్తలు వింటూ ఉన్నాం ఆయన తీసుకొని కోలుకున్నారు అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా రకాల మందులు 4-5 రకాల మందులు బాగా వాడుకలో ఉన్నాయి ఇంకా ఎక్స్పెరిమెంట్లు కెమోస్టాట్ అని ఇట్లాగా ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ 2 short a period ఒక క్లారిటీ తోటి మనం ఒక డెఫినెటివ్ ఐడియాకి రావడానికి ఇట్ ఈస్ 2 short a period ట్రయల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ అండ్ ఒక ఎనిక్డోటల్ కేసు వల్ల మనం చెప్పలేము ఖచ్చితంగా ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ క్వినీన్ అని ఉంది క్వినీన్ మనకు తెలుసు ఓల్డ్ బార్క్ చెట్టు బార్క్ నుంచి వచ్చింది ఈ రోజు వచ్చిన క్లోరోక్విన్ ఇట్ ఈస్ ఎనలాగ్ ఆఫ్ క్వినీన్ క్వినీన్ ఓకే క్వినీన్ అనేది మన ఏన్షియంట్ ఆయుర్వేదిక్ శాస్త్రజ్ఞులే కదా సో క్వినీన్ని ఆ రోజు యాంటీ బ్యాక్టీరియల్ ది యాంటీ మలేరియల్ యాంటీవైరల్ ఈవెన్ దిస్ క్లోరోక్విన్ ఇట్ హ్యాస్ సమ్ యాంటీవైరల్ యాక్షన్ ఓకే ఓకే సో అలాగ మనకి కొన్ని ఈ తాళ గ్రంథాల్లో ఉండుండొచ్చు కొన్ని కొన్ని మందులు ఈ ఆయుర్వేదిక్ కూడా ఏదైనా ఉండుండొచ్చు కానీ ఎట్ ప్రజెంట్ మనకి క్లారిటీ తోటి మనం రిఫైన్డ్ మెడిసిన్స్ లేవు కాబట్టి ఇమీడియట్గా మనం దాన్ని రికమెండ్ చేయాలి ఈ వైరస్ విషయానికి వస్తే నేరుగా ఇది శ్వాసనాళాల నుంచి ఊపిరితిత్తులకి ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు కానీ గుండెలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందా నేరుగా అంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రీ ట్రాన్స్ఫ్యూజన్ పోస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ అని ఉంటుంది సార్ అది ఒక్కసారి సెల్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్లోకి వెళ్ళొచ్చు ఓకే తర్వాత దానికి దాని ప్రభావం అదే కాకుండా అసలు ఎఫెక్ట్ ఏంటంటే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ సైటోకైన్ స్టామ్ అంటాం సైటోకైన్ స్టామ్ లో అది వెంటనే బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది సో వెసల్స్ వాటిలో నుంచి లీకేజెస్ వస్తాయి సో ఇట్లా కూడా జరగవచ్చు ఇప్పుడు అట్లాగే మీకు గుండెకి వెళుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా వెళుతుంది ఓకే ఇవి డాక్టర్ రమేష్ బాబు గారు ఇస్తున్న ప్రత్యేక సలహాలు ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చారు ప్రజలంతా అవి పాటిస్తూ COVID-19ని తరిమి కొట్టాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు అందులో భాగంగానే రమేష్ బాబు గారు కూడా అనేక సలహాలు ఇచ్చారు ప్రత్యేకంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా మనం విలువైన సలహాలు సూచనలు చూసాం సో అందరూ ఇంట్లో ఉండండి లాక్డౌన్ని క్రమశిక్షణతో పాటించండి మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబాన్ని సమాజాన్ని కూడా కాపాడండి ఇది AB247 ప్రత్యేక ఇంటర్వ్యూ రమేష్ హాస్పిటల్స్ డాక్టర్ రమేష్ బాబు గారితో థ్యాంక్ యూ